ఆదిలాబాద్ జిల్లాలో ఎంవీ యాక్ట్ ఉల్లంఘించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఆటోమేటిక్ ఆన్లైన్ చాలన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ట్రయల్ చేస్తున్నామని, జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో కెమెరాలను బిగించామని, రాబో రోజుల్లో పట్టణంలోని అన్ని రహదారులను కవర్ చేస్తూ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించారని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని, జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దానికోసం ఈ రోజు మనం వెళ్తాం. మోటార్ సైకిల్ ఉంది అనుకోండి, సడన్ గా హెల్మెట్ లేకుండా పోతుంటే ఎప్పటి స్పీడ్ అయిపోతుంది. ఇట్లా మోటార్ సైకిల్ పోతాం, హెల్మెట్ పోతాం, పెట్టుకుపోతాం. సపోజ్ బట్టి పోతుందా, ఇంతో హెల్మెట్ కూర్చొని అట్లా రాను పోతాం చూసినట్టుగా. ప్రతి బయట నుంచి ఎగ్జిట్ అంటే మన ఆదిలాబాద్ వ్యాప్తలేదు. ఏదన్నా మనకి ఇక్కడ చైన్ స్నాచింగ్ ఏందనుకో, మనం అన్పెట్గా ఇప్పుడు పోతుంది కదా, ఇంత హెల్మెట్ లేదు కదా, ఇంత క్యాప్చర్ చేసేది దీంట్లో మెసేజ్ కూడా ఒకటి చెప్పాలా. చాలా మంది వీళ్ళే చనిపోతే దేవుడు ఇంట్లో పాపం ఫ్యామిలీస్ అంతా రోడ్డు అది సేమ్. అది ఒకసారి నువ్వు హెల్మెట్ పెట్టావు, అలవాటు చేసుకో, నువ్వు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళావు. ఇప్పుడు ఏం రోజు పెడితే బాగుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో మేము ముందు ముందు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ఆదిలాబాద్ టౌన్లో దాదాపు 160,000 పీపుల్ ఉన్నారు. వెహికల్స్ బాగా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దాంతో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి, ట్రాఫిక్ వయలేషన్స్ కూడా ఎక్కువైతున్నాయి. దాంట్లో భాగంగా మన ఆదిలాబాద్ టౌన్లో ఇప్పుడు మన కంట్రోల్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేశాము, ఇంకా అది అఫీషియల్గా ఓపెన్ కాలేదు. సీసీ కెమెరాస్ పెట్టామండి. వాటిలో ఏంటంటే ఎవరైనా ఎంవీ యాక్ట్ వయలేషన్ చేస్తే ఇంతకుముందు రోడ్డు మీద ఉండి ఆపి చెక్ చేసి వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా అవసరం లేదు. కొన్ని సెంటర్స్లో, ఇంపార్టెంట్ సెంటర్స్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇక్కడ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎవరైతే ట్రాఫిక్ వయలేషన్ చేశారో, అంటే హెల్మెట్ లేకపోయినా, తర్వాత ట్రిపుల్ రైడింగ్ ఉన్నా కూడా, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, ఆపోజిట్ డైరెక్షన్, అట్లా ఒక 5-6 అంశాలలో ఇక్కడ కూర్చొనే ఆ వెహికల్స్ మీద ఎంవీ యాక్ట్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఆల్రెడీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే పబ్లిక్లో ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మీ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము. ఎందుకంటే చెప్పకుండా పబ్లిక్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఆదిలాబాద్ జిల్లాలో చెక్ చేస్తే చాలా మటుకి నెంబర్ లేని బండ్లు, రిజిస్ట్రేషన్ లేని బండ్లు, తర్వాత వాటిల్లో కొన్ని దొంగతనం చేసి అమ్మిన బండ్లు, ఇవన్నీ కూడా 2-వీలర్ చాలా ఉన్నాయి. వాటిని చెక్ చేయడం కోసమే 2 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, మా రిక్వెస్ట్ ఒకటే, ఈ పబ్లిక్ భద్రత కోసము. ఎందుకంటే మీకు దీనిలో విషయంలోనే ఇంకో విషయం చెప్తాను నేను. లాస్ట్ 2021 పోయిన సంవత్సరము ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన యాక్సిడెంట్స్లో 129 మంది చనిపోయారు ఒక ఆదిలాబాద్ జిల్లాలో. దాంట్లో 80% 2-వీలర్స్ ఉంటే చనిపోయారు. దాంట్లో 90% యంగ్ పీపుల్ అందరూ, మొత్తము బిలో 40 ఇయర్స్ ఉన్న యంగ్ బాయ్స్, తర్వాత యంగ్ పాపం రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు, ఎక్కువ మంది చనిపోయినారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికి అంటే యాజ్ ఆన్ టుడే 87 మెంబర్స్ చనిపోయినారు. మీరు మొన్న ఉట్నూరులో చూశారు, వాళ్ళ ఫాదర్ ఒక పిల్లగాడికి ఒక మంచి బండి మోటార్ సైకిల్ కొనిస్తే ఆ మోటార్ సైకిల్ మీద ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి ఎదురుగా ఉన్న ఒక ఇద్దరు వస్తుంటే వాళ్ళకి కొట్టేస్తే వాళ్ళు చనిపోయినారు, ఈ పిల్లగాడు కూడా చనిపోయినారు. అంటే ఇప్పుడున్న అన్ని నేరాల కన్నా కూడా ఇది చాలా
చాలా సమాజంలో ఒక ఘోరమైన వ్యవస్థ ఉంది. ఎందుకంటే ఎంతోమంది యంగ్ ఒకటే కొడుకుంటాడు, తర్వాత మ్యారేజ్ అయితే రీసెంట్గా ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమైందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మనం ఎన్నో మోటార్ సైకిల్ యాక్సిడెంట్ చూస్తున్నాం హైవే మీద, టూ వీలర్ లారీ కొట్టేసిపోద్ది, అది కూడా ఈవినింగ్ టైంలో ఎక్కువ. ఎందుకు? డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఉండడం వల్ల. వీళ్ళు సరిగ్గా తోలరు, లారీ వాడు స్పీడ్లో ఉంటాడు లేకుంటే వాడు కంట్రోల్ కాదు ఒకసారి, వీళ్ళే దాని కింద పోడు వెనకంగా కొట్టేసారు. మొన్న ఇక్కడ మా వాళ్ళ దగ్గర ఆగి ఉన్న లారీని వెనక నుంచి కొట్టేసి చనిపోయింది, స్పాట్లో డైడ్. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే కొన్ని పోలీసు కఠినంగా పోవాల్సి వచ్చింది. దాంట్లో భాగంగానే ఇవన్నీ మేము చేస్తున్నాము.